తెలంగాణలో రాజకీయ హిట్ రోజు రోజుకు పెరుగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై ఒకరు సవాలు విసురుకుంటున్నారు. తీవ్ర ఆరోపణలు విమర్శలతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. తాజాగా ఈ రెండు పార్టీల మధ్య డ్రగ్స్ వార్ ముదిరింది. డ్రగ్స్ టెస్టుకు సిద్ధమా అన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్కు మంత్రి కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నా లివర్ కోసమంటే లివర్ కోసిస్తా, నా కిడ్నీ కోసమంటే కిడ్నీ కోసిస్తా, నా గుండె కోసమంటే గుండె కోసిస్తా, నా బాడీలో ఏ పార్ట్ అయినా కోసిస్తా, పక్కా కోసిస్తా. నేనేమంటా, నువ్వు రా డాక్టర్ దగ్గరికి, నువ్వు రా, నువ్వు వచ్చి రెండు ఎన్నికలు వీకి అని చెప్పిన రెండు ఎన్నికలు డాక్టర్ దగ్గర వచ్చి నీ రెండు ఎన్నికలు వీకి నా మాత్రం నేను నువ్వు డ్రగ్స్ తీసుకున్నా తీసుకునే ప్రూవ్ చేస్తా. డ్రగ్స్ కాదు, నువ్వు నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకుపోమను, నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చివరస్తాల కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటారు. నా చెప్పు కాదు మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను, ఆయన కొట్టుకుంటాడా, కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తారో తీసుకురమ్మను, నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తా అని బుందా ఏం కావాలంటే అది కిడ్నీ కిడ్నీ కూడా. బండి సంజయ్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. డ్రగ్ టెస్ట్ కు తాను సిద్ధంగా ఉన్నానన్న కేటీఆర్ క్లీన్ చీట్ తో బయటకు వస్తే తనపై ఆరోపణలు చేసిన బండి సంజయ్ చెప్పు దెబ్బలు తినేందుకు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరారు. డ్రగ్స్ టెస్ట్ కు తన వెంట్రుకలు కావాలో రక్తం కావాలో తీసుకోవాలన్నారు కేటీఆర్. తాను డ్రగ్స్ టెస్ట్ కు షాంపిల్స్ ఇచ్చి డ్రగ్స్ టెస్ట్ లో క్లీన్ చీట్ తో బయటికి వస్తానని ధీమాగా చెప్పారు. అప్పుడు బండి సంజయ్ కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు కేటీఆర్. బండి సంజయ్ చిల్లర మాటలు బంద్ చేయాలన్నారు కేటీఆర్. ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకు? ఇదేం చిల్లర రాజకీయం? వీళ్ళు అసలు మనుషులా? డ్రగ్స్ టెస్టుకు షాంపిల్స్ ఇస్తా, తర్వాత చెప్పుతో కొడితే పడతాడా? డ్రగ్స్ టెస్టులో నేను చిత్తశుద్ధిగా బయటికి వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా, నా రక్తం తీసుకుపోతాడో, నా చర్మం తీసుకుపోతాడో, ఏం తీసుకుపోతాడో తీసుకుపోమ్మను, నా బొచ్చు కావాలంటే నా బొచ్చు కూడా ఇస్తా. డ్రగ్ టెస్టులో నేను క్లీన్ చీట్తో బయటికి వచ్చాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తింటాడా? నా చెప్పు కాదు, ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ దగ్గర కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా, రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టేవాడిని తీసుకొస్తాడో తీసుకురమ్మను, నా రక్తం ఇస్తా, నా గోళ్ళు ఇస్తా, ఏది కావాలంటే అది ఇస్తా, నా కిడ్నీ కావాలంటే కిడ్నీ కూడా ఇస్తా. ఇదేం రాజకీయం? అతడికి ఏమైనా తెలివుందా, మనిషా పశువా అంటూ బండి సంజయ్పై చెలరేగిపోయారు కేటీఆర్. రాజకీయంగా ఎదుర్కోలేని వాళ్లే ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తారని కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఢీకొట్టలేకే కేంద్రం దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తుందని ఆరోపించారు. మోడీ, బోడీ, ఈడీ వచ్చినా తమకేమి ఫరక్ పడదన్నారు. వెమ్లవాడ రాజన్న సిరిసిల్లలో పర్యటించిన కేటీఆర్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు. డ్రగ్ టెస్టుపై బండి సంజయ్ చేసిన సవాల్ గురించి ప్రస్తావించగా కేటీఆర్ ఇలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు, పనికి మాలిన హౌలగాలు చేస్తారా, పనులు తప్ప మేము చేయము. దమ్మున్నోడుంటే ప్రజలకేం చేస్తావో చేయమను. ఈ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు ఎందుకే నాకు అర్థం కాదు. నేను ఇస్తా, మోడీ నీమంట, ఇంకో నీమంట, ఏం చిల్లర రాజకీయం? ఇది రాజకీయమా? ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడరా సన్నాసి అంటే ఫాల్తు మాటలు, తెల్లారులు ఇస్తే మురుగుడు, విచిత్ర జంతువులాగా విచిత్రమైన అరుపులు. వీళ్ళు మనుషులవే, నాయకుల విలువన. ఏం డ్రగ్స్ ఏంది, ఏం టెస్ట్? డ్రగ్స్ టెస్ట్ ఏంది? ఇస్తా, ఇచ్చినాక చెప్పు తీసి కొడతా, పడతాడా? నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తా, కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తింటాడా నాతో అన్నాడు. కాగా నేను ఒకటే అడుగుతున్నా, కాగా నేను కుల్లా అంటున్నా, డ్రగ్స్ కాదు, నా రక్తం తీస్తాడా, నా చర్మం తీసుకోపోతారా, ఏం తీసుకోదా తీసుకుపోమను, నా బొచ్చు కావాలంటే బొచ్చు కూడా ఇస్తా. నేను బయటికి చిత్తశుద్ధితో వచ్చినాక కరీంనగర్ చౌరస్తాలో కమాన్ కాడ చెప్పు దెబ్బలు తింటాడు. నా చెప్పు కాదు మళ్ళీ అట్లా అంటే అవమానపరిచిండు, ఇంకేదైనా తొక్కలో రాగాలు తీస్తారు. ఆయన చెప్తాను, ఆయన కొట్టుకుంటాడా, కరీంనగర్ కమాన్ కాడ కొట్టుకోవాలి. దీనికి సిద్ధమైతే చెప్పు, ఇక్కడనే ఉంటా రమ్మను. ఏ డాక్టర్ని తీసుకొస్తాడో, ఏ గుండు కొట్టడానికి తీసుకొస్తాడో తీసుకురమ్మను, నా బొచ్చిస్తా, నా రక్తం ఇస్తా, నా గోర్లు ఇస్తామని బుంద ఏం కావాలంటే అది కిడ్నీ ఇవ్వడం, కిడ్నీ కూడా ఇస్తా అని పిండకుడు. ఏం రాజకీయమే ఇది? వానికి ఏమైనా తెలివిందా అసలు? మనిషి ఆ పశువ? ఏం చేసినవరా బాయ్ కరీంనగర్ కంటే చెప్పే ముఖం లేదు. పిచ్చార్పులు, గావు కేకలు, పెడబొబ్బలు, హౌల మాటలు చెప్పు. ఒక్కడ చెప్పమని ఏం చేసిన కరీంనగర్? కానీ తీగలగుట్ట కాడ, తీగలగుట్టపల్లి కాడ కనీసం ఆరోపి తెచ్చే ముఖం ఉన్నదే ఆయనకు. గది కూడా కాదు. ఇందిరాబాయ్ అంటే హిందూ, పోనీ టెంపుల్కో 4 పైసలు తెచ్చినవా?